Krishna Jilla Kanchukucherla Mandalam Gandepalli High School Nandu Uttama Pratipa Kanaparchi Padava Taragati Parikshalo 9.8 Uttinata Sadhinchadame Kakunda IIT Entrance Parikshalo Seat Sadhinchina Iddaru Vidyardulu Bokka Karthik Pendam Ravitejalanu School Upadhyayulu Mariyu Gramastulu Padasala Avaranalo Ghananga Sanmanincharu ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గండేపల్లి శ్రీమంతులు ఎన్ఆర్ఐ కూను వేణుబాబు గారు మాట్లాడారు. ఏమి సాధించాం, ఎంత సంపాదించామనే విషయాల్లో మనం సాధించిన గణిత 10 మందికి ప్రేరణ కావాలని, మనం సంపాదించిన సంపాదనలో కొంత భాగం మంచి కోసం ఖర్చు చేయడం మానవ జన్మకు ఉత్తమ లక్షణమని విద్యార్థులకు ఉద్దేశించి అన్నారు. గత 3 ఏళ్లుగా గండేపల్లి ప్రాథమికోన్నత పాఠశాలతో పాటు మరికొన్ని విద్యాలయాల్లో పేద విద్యార్థులకు లక్షలు ఖర్చు పెట్టి నోట్ పుస్తకాలను ఉచితంగా అందజేస్తున్నామని, సంపాదించిన సంపాదన ఎవరైనా దొంగిలించవచ్చును కానీ మంచి పుస్తకాల ద్వారా సంపాదించిన విద్య ఎప్పటికీ కూడా ఎవరు దొంగిలించలేరని, ఉన్నత విద్య మనల్ని ఉన్నత శిఖరాలను చేరుస్తుందని అన్నారు. అందుకే నేను చేసే ఖర్చులో ప్రతి రూపాయి విద్య కోసం ఉపయోగిస్తానని, ఈ గ్రామానికి నా వంతుగా ఎక్కువ మంది విద్యార్థులను తయారు చేసేందుకు ఇప్పుడు అందుబాటులోనే ఉంటానని తెలిపారు. నా మిత్రులకు, నా కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. అనంతరం ఉపాధ్యాయుని, ఉపాధ్యాయుల పాఠశాల విద్యార్థుల చదువు కోసం వేణుబాబు పడుతున్న కష్టాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని అన్నారు. భవిష్యత్తులో మీరు కూడా ఆదర్శంగా తీసుకుని మీకు తోచిన రీతిలో మరొకరికి సహాయంగా ఉండాలని కోరారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు కూసు వేణుబాబుని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Planning to change something for generations, you have to plan for educating children. So, like education ante endukanta interest ante okkasari chaduvu anedi evarinchi dongilinchabadadu em undadu oka pillagaadu chaduvukoni tanu settle avagaligithe athani tho paatu athani next generations athana family anni kuda he will change his environment completely. అలాంటి ఒక మంచి వాతావరణం ఈ ఊర్లో క్రియేట్ అవ్వాలి అంటే ప్రతి ఒక్క పిల్లగాడు చదువుకోవాలనేది నా స్వార్థం యాక్చువల్గా. దట్స్ ద రీజన్ వై ఐఎమ్ డూయింగ్ ఆల్ దిస్. నేను యాక్చువల్గా ఐఎమ్ నాట్ థింకింగ్ ఐఎమ్ డూయింగ్ హెల్ప్, ఇట్స్ మై ఆబ్లిగేషన్. ఎవరైనా ఒక మనిషికి భగవంతుడు కానీ ఇంకోటి కానీ ఒక మంచి స్థితి ఇచ్చాడు అంటే యూ హ్యావ్ టు డూ సంథింగ్, యూ హ్యావ్ టు కంట్రిబ్యూట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. దాంట్లో నేను ఎడ్యుకేషన్కి మేజర్ పార్ట్ ఇస్తాను. ప్లస్ ఇప్పుడు స్కూల్లో కొన్ని లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మేము బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, తర్వాత స్కూల్ గ్రౌండ్ ఒకటి క్లియర్ చేసాము. అండ్ మేము మాస్టర్స్తో మాట్లాడుతున్నాము, ఒక జోనల్ టోర్నమెంట్ ఒకటి కండక్ట్ చేసేసి ఈ మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి చాలా వరకు స్కూల్స్ నుంచి చిల్డ్రన్ వచ్చి పార్టిసిపేట్ చేయాలని. బికాస్ ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఎడ్యుకేషన్కి, తర్వాత పిల్లలకి వ్యాయామం, స్పోర్ట్స్ అనేవి రెండు కూడా మేజర్ రోల్ ప్లే చేస్తాయని చెప్పేసి నేను బిలీవ్ చేస్తాను. అండ్ వీ విల్ కంటిన్యూ ఈ మొత్తం ఏదైతే మేము చేస్తున్నామో ఎడ్యుకేషన్ వరకు ఈ స్కూల్ నుంచి నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ 5 to 10 స్టూడెంట్స్ IIIT కానీ ఇంకోటి కానీ సాధించాలని మేము అనుకుంటున్నాము. అండ్ ఒక మోడల్గా గండేపల్లి విలేజ్ కానీ గండేపల్లి స్కూల్ కానీ ఉండాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. క్లాస్ పూర్తి చేశాను, 10th క్లాస్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, IIIT సీట్ సాధించా. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా నా తల్లి ఎంత స్థాయికి నన్ను చదివించింది. ఇలా నేను IIIT సీట్ సాధించినందుకు ఎంతో ఆనందపడుతున్నాను. మా టీచర్స్ కూడా మాకు ఈ సీట్ రావడానికి ఎంతో కృషి చేశారు. వాళ్ళు కూడా మా కోసం మాకు వాళ్ళు ఇచ్చే మాకు నేను జిఆర్ఎం జెడ్పిహెచ్ స్కూల్లో గండేపల్లిలో చదువుకుంటున్నాను. 2018-19 విద్యా సంవత్సరంలో టెన్త్ పూర్తి చేశాను. టెన్త్ పూర్తి చేశాను, 9.8 వచ్చాయి, IIIT సీట్ సాధించాను. ఈ ఘనతకి కారణం మా ఉపాధ్యాయులు, అలాగే మా తల్లిదండ్రులు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మా తల్లిదండ్రులు నన్ను ఇంత చేసి అలాగే మాస్టర్ చేతిలో అప్పచెప్తే మాస్టర్లు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు.